ఈ రోజు మనకు ఉత్తమ్ రెడ్డి గారి యొక్క కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది సీనియర్ నాయకత్వంలో దామోదర్ గారి నాయకత్వంలో మరి వారు ఇక్కడ జాయిన్ కావడము పార్టీలో రావడము మరి స్వాగతిస్తూ సరే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అభ్యర్థి అనేది రేపు డిక్లేర్ అవుతుంది అనేది ఏది ఏమైనా ఇప్పుడు మనకు వచ్చిన ఆదేశాల ప్రకారము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుల వారు చెప్పిన దాని ప్రకారము అనేక మంది ఇప్పుడు పెద్దలు మాట్లాడే దాన్ని బట్టి మన అభ్యర్థి రేపు డిక్లేర్ అయిన తర్వాత అభ్యర్థి ఎవరైనా రేపు డిక్లేర్ అయిన తర్వాత ఆ అభ్యర్థి మనం చెప్పొచ్చా మనం చెప్పపోయిన వాళ్ళకి అర్థమైపోయింది కానీ మళ్ళా ఠాకూర్ సాహెబ్ నోటీసులు ఇస్తాడు వద్దు వెంకన్నా వద్దు మనకి కాబట్టి ఒకటి రెండు నిమిషాలు తప్పకుండా దుబ్బాక కార్యకర్తలారా నాయకులారా ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఒకటి రెండు మూడు ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి చనిపోవాలని మనం కోరుకున్నది కాదు అతను కోరుకున్నది కాదు కాల నిర్ణయం జరిగింది అతను చనిపోయిండు అది బాధాకరం కానీ ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సింపతి ఓటింగ్ మీద రెండు విషయాలు రామలింగారెడ్డి గారు చనిపోయారు ఆయన భార్య సింపతి అని వారు కేంద్రెడ్డి గారు అనేక కుమారుడే కదా మన ముత్యం రెడ్డి గారు కూడా చనిపోయారు కాబట్టి శ్రీనివాస రెడ్డి కూడా ఎదుగులోకి వచ్చేసినాం సింపతి వాళ్ళకే కాదు మనకు కూడా ఉంది రామలింగారెడ్డికి ఫలానా చేసినని చెప్పుకునే చరిత్ర రామలింగారెడ్డికి లేదు కానీ ముత్యం రెడ్డి గారికి ఇది ప్రతిదీ చేసిన ప్రతి ఊరిలో ముత్యం రెడ్డి గారుగా వేసిన రోడ్డు ఉంది కట్టించిన స్కూల్ భవనం ఉంది కట్టించిన డాక్రా భవనం ఉంది ఇది ముత్యం రెడ్డి గారి చరిత్ర మార్కెట్ కూడా కట్టించిన చరిత్ర అరవై చెక్ డ్యాంలు కట్టించిన చరిత్ర అది ముత్యం రెడ్డి గారి చరిత్ర రైతు జీవితము రైతు బ్రతుకు అదే భూమిలో రైతు కష్టం చేస్తున్న కుటుంబం నుంచే అదే శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చింది అది మనము ప్రజలకు తెలుసు మనం జ్ఞాపకం చెప్పాలి కాబట్టి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలారా నాయకులారా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మన దమ్ము మన శక్తి మన యుక్తి ఈ ఎన్నికల్లో తప్పకుండా అభ్యర్థి గెలవాలి అది గెలవాల్సిందే ఇది దుబ్బాక కార్యకర్తలకు ఇది చక్కటి అవకాశం చక్కటి అవకాశం మనకు రెండు కాదు కావాల్సిందే ఒకటి నంబర్ వన్ లో మనం ఉండాలి గెలవాలి అది చూడండి ఒకటి దయచేసి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా ఏ పోలీసు అధికారులు మన మీద ఒత్తిడి తెచ్చినా ఎవరికి భయపడలే తస్మా పోలీస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తిగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలను తోలుకొచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టినా పోలీస్ అధికారులు అంతు చూస్తాం ఇది తస్మా జాగ్రత్త పోలీస్ అధికారులు రెండవది జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అది కలెక్టర్ వా నువ్వు కలెక్టర్ కాదు ఒక చపరాసి కంటే హీనమైన జీవితము ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాము కమిషనర్ కి తక్షణమే వెంకట్రామరెడ్డిని తక్షణమే బదిలీ చేయండి లేని పక్షంలో అక్కడ తను మరి లీగల్ ఇల్లీగల్ గా అతను ప్రభుత్వానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీరు గాని ఈ రూలింగ్ పార్టీకి చెంచగిరి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఏ అధికారిని వదిలిపెట్టము రానున్న కాలము వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతి అధికారికి ప్రతి పోలీస్ అధికారికి ప్రతి కలెక్టర్ ఎవరైతే కలెక్టర్లు ఎవరైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చెంచగిరి చేస్తున్నారో వాళ్ళ అంతు చూస్తాము ఎవరిని వదిలిపెట్టము ఇది అధికారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హెచ్చరికగా తెలియజేస్తూ
ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా వెంకట్రామ్ రెడ్డి, నువ్వు రిటైర్మెంట్ అయినాక కూడా వదలం నిన్ను, నువ్వు ఎవరుంటే ఎవరు లెంపుతాం నిన్ను, నీ దందలు తెలుసు. అరే నాయన మన దందలు కాదురా, నీ దందలని ఇస్తాం బయటికి. టైం వచ్చిన రోజు వేల ఎకరాలు నీ దందంతా ఇస్తాము వెంకట్రామ్ రెడ్డి. కాబట్టి తస్మా అధికారులారా, కాంగ్రెస్ అభ్యర్థిని గాని కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితులు వదిలేదు. యోధాల యోధులు మండల పర్యటనలకు వస్తున్నారు, మీరు తప్పకుండా ఒకటే చెప్తున్నాను, ఒకటే మనమందరం ఉమ్మడిగా పోతున్నాము. ఈ పన్ను చూద్దాం కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఫోన్ కాల్ చేయండి, యోధాల యోధులు మొత్తము అధికారుల దగ్గరకు వస్తాము, కూర్చుంటాము, మీకు అండగా నిలబడతాము. ఇది తెలియజేస్తూ మన అభ్యర్థిని గెలిపించాలి, గెలిపించుకోవాలి. ఇదే మన బాధ్యత తెలియజేస్తూ జై కాంగ్రెస్.